ఒక ఇంట్లో ఆమె ఇంట్లో ఉండేది ఎఫ్ఎం లేని కారణం వల్ల ఒక దాన్ని ఉసిరికాయ ఉంటే ఉసిరికాయని ఆయనకి భిక్షగా పెట్టింది. అప్పుడు ఆయనట మంత్రం చేస్తే ఉసిరికాయ బంగారు ఉసిరికాయ వర్షం కురిసిందట. బంగారు ఉసిరికాయ వర్షం అయ్యా ఆయన చరిత్ర. దాని అమ్మ స్నానం చేయడానికి వెళ్తే అది దడిపడిపోయిందట. అందుకని వెళ్ళి ఆ స్నానం చేయడానికి వెళ్ళినటువంటి నదిని నచ్చుంటారా, ఆ నదిని మొత్తాన్ని తన ఇంటి ముందుగా పారేట్టుగా అయిన మంత్రుని బంధం పెట్టాను. తన ఇంటిగా ఇంటి ముందుగా పారడం మొదలైంది. ఇట్లాంటి కబుర్లు చెప్పుకోవచ్చు ఇండియా అని చెప్పడానికి వెళ్ళా. మీరు ఆ పుస్తకాలు చదివిస్తుంది హరిశంకర్ ఇండియన్ అంతా అంతా దాచుకోరు మాకు వెళ్ళి. అంతేకాదు శిష్యులతో కలిసి దేశాటనం బయలుదేరాడు. బయలుదేరి ఒక చోట ఒక పండితులతో చర్చ వస్తే ఆ చర్చలో ఆ పండితుడిని గురించాడు. అప్పుడు అతని పెళ్ళం వచ్చేసి ఆయన ఓడించడంగా నన్ను ఓడించు నువ్వంత మనగాడు అయితే కామశాస్త్రాన్ని గురించి చర్చగా రమ్మను. అక్కడికి అంటే అమ్మా నేను చదువు నేను తెలుసుకొని తర్వాత వస్తాను అని వెళ్తాడు. వెళ్ళి వెళ్ళి ఒక చోటకి వెళ్ళితే అక్కడ ఒక రాజు అప్పుడే చచ్చిపోయి ఉన్నాడు. ఆ చచ్చిపోయి ఉన్నటువంటి రాజు ఉన్నాడు. ఆ శవంలో శంకరాచార్య ఆత్మ దూరింది. అందువల్ల వాడు బతికాడు. బతికిన తర్వాత ఆ శంకరాచార్య ఎంత కదా శంకరాచార్యుడిగా వెళ్ళి ఆయన దీంట్లో చూస్తే వాడు ఆ వారికి ఉన్నటువంటి మూడు మంది అంట శంకరాచార్యుడే. అతని ఆకారం ఎందుకంటే ఆకారం రాజు అయి ఉండొచ్చు కానీ అందులో ఆమున్న ఆత్మ మాత్రం శంకరాచార్యుడు. ఇచ్చాడు కదా ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది కాదు ఎందుకంటే ఈ పుస్తకం చుట్టూ నేను రాజన పుస్తకాల్లో అచ్చేవు చాలా ముఖ్యమైన అభిప్రాయం నాకు ఉండదు. దీనిని ఒక అద్వైత పండితుడు గురివారు ఆయన బిఏబిఎల్ 92 ఆయన వయస్సు ఆయన ఈ పుస్తకం చదివి అక్కడి నుంచి అక్కడ గురువారంలో ఉన్నటువంటి మా మిత్రులను కలిసి ప్రతి ఒక్కరిలో కూడా ఒకరిని కాబట్టి ఒకరిని అందరిని కలిసి రంగరాజు గారిని పెంచుతుంటే కాసేపు ఆయనతో మాట్లాడారు. ఆయన అద్భుతమైన పుస్తకం రాశారు. ఆయన అద్వైతి పైగా అద్భుతమైన పుస్తకం రాశాడు. శంకరాద్వైతి రాశాడు అని అన్నాడు. సరే అక్కడి నుంచి నాకు గుడివాడలో సన్మానం చేయడానికి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సభ యొక్క ఏర్పాటు చేశారు. ఆ సభకి నేను వెళ్ళాను. సన్మాన కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ 92 వయస్సులో నేను అడ్వకేట్ ఉన్నట్టు చూసారా, ఆ అడ్వకేట్ నన్ను ఒక ప్రక్కకు పిలిచి అయ్యా కాసేపు మీతో మాట్లాడాలండి అన్నాను. సరే రెండు ఒక చేసి గదిలో కూర్చుంది. గదిలో కూర్చుంటే ఆయన మొదటి ఒక అడుగు ఒక మొదటి ప్రశ్న ఒక ప్రశ్న వేశారు. ఏమండి భావం ఉందా పదార్థం ఉందా అని అంటాను. మీరు చదువుకున్నారు బిఏపీఎల్ దగ్గర చదివారు పెద్ద వయస్సు 92 మేము మీ జ్ఞానాన్ని గురించి నేను అనుమానించను కానీ పరమాణు ఏది వివరించండి ఇది పరిణామ సిద్ధాంతాన్ని మీరు ఆమోదిస్తారా లేదా ఆమోదిస్తాను. అట్లయితే పదార్థం లేకుండా భావం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మన మనసు
మనసులో మా మనసుల్లో నుంచి ఏది భావం పుడుతుంది. మనిషి పదార్థం ఉన్నా కాదా, అందువల్ల ఎందుకు ఈరోజు పరిచేస్తానని చూసాను. ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పేటప్పుడు మిత్రపోయాడు ఆయన. నిజమేనండి అని చెప్పి నాకు నమస్కారం పెట్టి, అంత వయసు కలిగిన నాకు నమస్కారం పెట్టి ఆదాన్ని లేచి ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఊరిగా శంకరాచార్య అద్వైతని కాదు, అద్వైత కాదు వాడు పరమ విచారి పరమ చండాలు వింతని చెప్పడానికి అవి గుణగణాల గురించి చెప్పడానికి వీలుదే. ఎంతమంది బౌద్ధులు చంపారో కంచి కంచి బౌద్ధపీఠం చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కంచి బౌద్ధపీఠంలో ఎక్కడి నుంచి ఎప్పుడు కానీ బౌద్ధ స్థూపాలు బౌద్ధ వెనక్కొచ్చినటువంటి బౌద్ధ స్థూపాలు బౌద్ధుల విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇప్పటికీ కనిపిస్తాయి. కంచి వెళ్ళండి విగ్రహాలు. అందువల్ల ఇతర మతాన్ని సహించలేకుండా వాళ్ళందరినీ విగ్రహాలను వాడు నాశనం చేసేంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి శంకరుల గురించి వాళ్ళు ఒక పెద్ద అద్వైతి అద్వైతేంటి రెండు లేదు ఒకటే ఉందండి. అద్వైతం అంటే రెండు లేవు, ఏముందయా ఒకటే ఉంది. కానీ ఒకటే ఉందని వాడు చెప్పడం, అతను అద్వైతం అద్వైతమని కోరుకున్నాడు వ్యక్తితే ఉన్నదంతా ఒకటేను అనేది అతను చెప్పడం. ఇంతకీ నిన్నేం చెప్పడానికి వీల్లే అయి, ఎందుకంటే అప్పుడు వచ్చిన మొత్తానికి ఇప్పుడు నేను అందేసి చేయలేను. అందువల్ల ఏంటంటే శంకరుని గురించి మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అసలు వాడు ఎవరిని పుట్టాడో తెలియదు, వాళ్ళ అమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలియదు. మొన్న ఏ ఆ గ్రంథాల్లోనే ఉంది మొన్నమ్మని పుట్టాడని అతని చరిత్ర గ్రంథ, అతని గురించి రాసిన చరిత్ర గ్రంథంలో ఉంది. ఒక గ్రంథంలో ఒకరి పేరు ఉంటే ఇంకొకటి పేరు ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది. ఇది ఆ ఇది వాడి తల్లి పేరు, అట్లాగే తల్లి పేరు ఒకరు ఎవరు. అందుకని నేను ప్రశాంతంగా అసలు వాడికి అమ్మ అబ్బాయి ఇద్దరు లేనటువంటి వాళ్ళు, వాడు ఎవరికి పుట్టారో తెలియలేనటువంటి వాళ్ళు చెప్పమను ఏ అద్వైత పండితులైనా వచ్చి వాడు ఎవరికి పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టింది చెప్పరా. తలా ఒక చోట చెప్పారు అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు అని చెప్పి. ఇంకోటి ఏం చెప్పారంటే ఎక్కడ తెచ్చాడు ఎక్కడ తెచ్చాడో ఎవరు చెప్పరా. వాళ్ళు అక్కడ తెచ్చారన్నా కూడా ఇక్కడ తెచ్చాడన్నా కూడా ఇంకో చోట తెచ్చాడు అట్లా చెప్పారు. ఆ చావలేదా ఇంకా ఉన్నాడు అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి ఇచ్చాయి చర్చలు చేస్తుంటే బట్టిగా ఉన్నాడు అని చెప్పి చెప్పి అట్లాంటి గ్రంథాలే ఉన్నాయి. ఎందుకంటే ఒకరి చరిత్రకి ఇన్ని రకాలైన వంకరలు ఉండవు. 47 పుస్తకం చరిత్ర వాడు ఉంటే 47 మంది ఎవరికి దోషం విధంగా వారు అయితే అన్ని కల్పనలు మరి ఎట్లా కనిపిస్తే మీరు చాలా గొప్ప అని చెప్పి అనుకుంటారు. వాడి దోషి విధంగా వాడికి ఆ రకంగా కల్పనలు చేసిస్తే చేయలేదమ్మా. శంకరుడు నిజంగా నన్ను అడిగితే అని అనకూడదు కానీ అక్కడ వాడు ఉన్నాడో లేడు ఎవరు చెప్పరా. అందువల్ల ఏంటంటే నేను అందరికీ వీళ్ళన్నిటికీ సవాల్ చేశాను. ఎవరు ఇప్పటికి కూడా ఎవరు కూడా వాడికి సరైన సమాధానం చెప్పలేదు పడింది. అందుకంటే ఇంకా నేను ఎవరైనా చెప్పాలంటే గ్రంథాన్ని గురించి చాలా చెప్పుకోవచ్చు. అది ఒక 200 పేజీల గ్రంథం, అది చాలా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక కావాల్సిన వాటి తెలుగు గ్రంథం కావాల్సింటే మనకి ఇక్కడ ఆయుధం గ్రంథాలు మీద గ్రంథాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి కదా. అవి అవి వాల్యూమ్లాగా వేసిన ప్రత్యేక తీసుకొని మీరు ఇంకా ఎక్కువ ఎందుకు ప్రత్యేక కావాల్సినటువంటి అవుతుంది. థ్యాంక్ యూ.